సో మీరు ఇలాంటి మంచి ఫుడ్ ఇలాంటి డిఫరెంట్ వెరైటీ ఫుడ్ చేసారంటే ఇంకా మనం లైఫ్ ఇష్యూ అవసరం లేదంటే లైఫ్ ఇష్యూ అయితే రికమెండ్ చేయను. ఫ్రెండ్స్ వెల్కమ్ టు టైసన్ పెట్ జోన్. సో మనం ఈ రోజు వీడియోలో మీరు కొన్ని రోజుల ముందు నేను ఒక అర్వానా తీసుకొచ్చాను కదా, సో అర్వానాకి మనం ఇప్పుడు నేను ఏం ఫీడ్ చేస్తాను అండ్ అర్వానాకి ఎంత కాస్ట్ పడిందో నేను అలాంటి డీటెయిల్స్ అన్ని వీడియోలో షేర్ చేస్తాను. సో మీరు ఈ వీడియో కంప్లీట్ ఎండ్ వరకు చూడండి, అప్పుడు మీరు కంప్లీట్ అర్వానాకి ఏం ఫీడ్ చేస్తే మంచిదో కంప్లీట్ గైడ్ మీకు ఈ వీడియోలో దొరుకుతుంది. నార్మల్గా ఇప్పుడు ఆ వీడియోలో కమెంట్స్ చూస్తే కదా చాలా మంది ఇదే కమెంట్ చేస్తారు, లైక్ మీరు అర్వానాకి ఏం ఫీడ్ చేస్తారు అండ్ అర్వానాకి కాస్ట్ ఏంటని. సో మనం ఈ వీడియోలో అది మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి లాస్ట్ టైం నేను తీసుకొచ్చినప్పుడు అర్వానా చూసినప్పుడు 20 సెంటీమీటర్ ఉండే కదా, సో నేను ఇచ్చే ఫీడ్ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నానో దానికి నేను చూస్తే నా అర్వానా గ్రోత్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 33 సెంటీమీటర్ వరకు పెరిగింది. ఐటమ్ మీరు చూసుకుంటే ప్రోటీన్ క్రబ్స్ అంటారు. సో ఇది ఏంటంటే దీని లార్వే లైక్ చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, సో దానివి అనమాట ఇవి. సో దీనికి లార్వే అంటారు, మీరు చూసుకోండి. సో నేను ఇది ఫస్ట్ ఇది ఫీడ్ ఇస్తాను. ఇది ఏంటంటే అర్వానాకి చాలా మంచి ప్రోటీన్ ఫుడ్ ఇది. సో దీనివల్ల ఏంటంటే అర్వానా గ్రోత్ చాలా మంచిగా ఉంటుంది. నేను మీకు చెప్పాలంటే ఇంతకుముందు 20 సెంటీమీటర్ అర్వానా తీసుకొచ్చాను కదా, ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ 33 సెంటీమీటర్ వరకు పెరిగింది గ్రోత్. సో ఇది దీనివల్ల. సో ఇది వచ్చి ప్రోటీన్ గ్రాఫ్స్. సో ఇది ఏంటంటే ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరికిపోతుంది అమెజాన్లో. సో ఈ లార్వే ప్రోటీన్ ఫుడ్ అనేది నేనైతే అర్వానాకి డైలీ 4 టైమ్స్ ఫీడ్ ఇస్తాను. సో పొద్దున రోజుకి 4 సార్లు అంటే డైలీ 4 టైమ్స్ 4 ఫీడ్ చేస్తాను. సో అట్లా 4 టైమ్స్ ఫీడ్ ఇస్తాను. దానివల్ల ఏంటంటే దానికి మంచి ప్రోటీన్ వస్తుంది, దాని గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంచ్ గోల్డ్ అంటారు. సో ఇది ఏంటంటే మెయిన్గా బేసిక్గా అది ఫ్లోరాన్కి ఫీడ్ చేస్తారు, కానీ నేను ఇది అర్వానాకి కూడా ఫీడ్ చేస్తాను. దీంతో ఏంటంటే మంచిగా మనకు అర్వానాకి కలర్ కానీ అలాంటి మంచిగా దానికి వస్తుంది, షైనింగ్ అలాంటి మంచిగా వస్తుంది. సో ఇది ఫ్లోరాన్కి ఏదైతే ఫుడ్ ఫీడ్ ఇస్తాం సేమ్ థింగ్ నేను అర్వానాకి కూడా ఫీడ్ చేస్తాను. ఇది స్ట్రింప్. సో దీన్ని సూపర్ స్ట్రింప్ అంటారు. స్ట్రింప్ అంటే నార్మల్ మన రొయ్యలు ఉంటాయి కదా, ఎన్ని రొయ్యలు. సో అది, సో అది కూడా నేను ఫీడ్ చేస్తాను. ఇది ఏంటంటే న్యాచురల్ ఫుడ్ అనమాట ఇవన్నీ. సో ఇది కూడా చూడండి. సో ఇది కూడా మనం అర్వానాకి ఇస్తే దానికి గ్రోత్ చాలా బాగుంటుంది. సో నేను బేసిక్గా చూస్తే నేను ఇవి ఫీడ్ చేస్తాను. సో ఒకటి వచ్చేసి సూపర్ స్ట్రీమ్, ఇంకోటి వచ్చేసి ఇంచ్ గోల్డ్ అండ్ ఇది వచ్చేసి ప్రోటీన్ క్రాప్స్. సో ఇది మెయిన్గా ఫీడ్ చేస్తాను. సో దాని గురించి నేను కొంచెం కాస్ట్లీ అయినా సరే ఇలాంటి మంచి ప్రోటీన్ ఫుడ్ ఇలాంటి అన్ని నేను చాలా మంచి ఫీడ్ ఇస్తాను. సో బేసిక్గా మీరు కావాలనుకుంటే లైఫ్ ఫిష్ కూడా ఫీడ్ చేసుకోవచ్చు. లైఫ్ ఫిష్ చిన్న మన గప్పీస్ వస్తాయి కదా, గప్పీస్ కానీ లేక చిన్న గోల్డ్ ఫిషెస్ దొరుకుతాయి. సో అలాంటివి కూడా మీరు ఫీడ్ చేసుకోవచ్చు. బట్ నేను రికమెండ్ చేయడం అయితే ఆ లైఫ్ ఫిష్ చేయడం అయితే అక్కర్లేదు అనిపిస్తుంది. ఈ లెగ్ అయితే ఫీడ్ చేస్తే ఫుడ్ కాస్ట్ డీటెయిల్స్ అండ్ అర్వానా ఫిష్ ఎంత కాస్ట్ మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఇది వచ్చేసి దీని స్ట్రింప్స్ వచ్చేసి ఇది 500 రూపీస్ పడింది నాకు. సో ఇది 500 అండ్ ఇంకా వచ్చేసి ఇంచ్ గోల్డ్ ఇది వచ్చేసి 550 రూపీస్ ఇది ఫుడ్ అండ్ అది కాకుండా మనకి ఈ ప్రోటీ క్రాప్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చేసి 600 రూపీస్. కానీ ఇవన్నీ కూడా మనకి ఎంఆర్పి అయితే ఇంత ఉన్నాయి, అప్పుడప్పుడు మనకి డిస్కౌంట్ కూడా ఉంటాయి, అమెజాన్లో లింక్స్ ఉంటాయి. సో నేను ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. సో మీరు ఇలాంటి మంచి ఫుడ్ ఇలాంటి డిఫరెంట్ వెరైటీ ఫుడ్ వేసారంటే ఇంకా మనం లైఫ్ ఇష్యూ అవసరం. నేనైతే లైఫ్ ఇష్యూ అయితే రికమెండ్ చేయను. సో మీరు లైఫ్ ఇష్యూ అయితే వేయొద్దు మీ అర్వానా ఫిష్కి. సో చూడండి, మీరు కూడా ట్రై చేయండి. ఇది చూసిన తర్వాత నాకు మీ ఫిష్ కూడా గ్రోత్ ఎలా ఉందో నాకు చెప్పండి, కామెంట్ సెక్షన్లో చేయండి. మన అర్వానా ప్రైస్ కూడా చూసాం. సో అర్వానాలో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. సో నేనైతే ఇప్పుడు బేసిక్గా నేను తెచ్చుకుంది అయితే సిల్వర్ అర్వానా. సో సిల్వర్ అర్వానా ప్రైస్ వచ్చేసి నేను 20 సెంటీమీటర్ సైజ్ది నాకు 2000 రూపీస్ పడింది అది. సో అది నాకేంటంటే నాకు మంచి బెస్ట్ ప్రైస్ అది, నాకు తెలిసిన షాప్ వాళ్ళ వల్ల నాకు ఆ ప్రైస్ దొరికింది. లేదంటే మార్కెట్లో అయితే అది చూసుకుంటే చాలా కాస్ట్లీ ఫిష్ అది, అరౌండ్ 3000-3500 వరకు కూడా ఉంటుంది దాని ప్రైస్. సో నాకైతే 2000 పడింది. సో ఇది కాకుండా చాలా డిఫరెంట్ ఫిషెస్ అర్వానాలో ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి అండ్ మ్యూటేషన్స్ ఉంటాయి. సో కానీ నేను ఏంటంటే ఇప్పుడు అన్నింటి గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఇది కాకుండా నేను ఇంకొక అర్వానా తీసుకొచ్చాను, అదైతే చాలా రేరెస్ట్ అర్వానా. సో దాని గురించి నెక్స్ట్ వీడియో ఉంది. సో మీరు ఆ వీడియో గురించి వెయిట్ చేయండి. సో నెక్స్ట్ ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. ఇదే కాకుండా మీకు మీ ఫిషెస్కి ఇంకా మీ పెట్స్కి ఏదైనా కావాలన్నా సజెషన్స్ కావాలన్నా మీ డిఫరెంట్ ఫిషెస్కి అన్ని ఏం ఫీడ్ కావాలో అలాంటి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయొచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి టైసన్ అండర్స్కోర్ పెట్సో. సో నేను మీరు నాకు మెసేజ్ చేయండి, నేను నాకు ఎప్పుడైతే పాసిబిలిటీ ఉంటుంది నేను అప్పుడు మీకు మెసేజ్ చూసి నేను మీకు రిప్లై పెడతాను.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నాకు ఛానల్కి కొత్త వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.